హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సో నేను ఈరోజు ఫిషింగ్ ఈమెయిల్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈ ఫిషింగ్ ఈమెయిల్ ఇన్వెస్టిగేషను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, వాట్ ఈజ్ మీన్ ఎ ఫిషింగ్ ఈమెయిల్, టైప్స్ ఆఫ్ ది ఫిషింగ్ ఈమెయిల్స్, అట్లాగే ఒక సినారియో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సినారియోస్ ఉంటాయన్నమాట ఫిషింగ్ ఈమెయిల్లో. సో ఈ వీడియోలో మాత్రం ఓన్లీ వన్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఇది రెగ్యులర్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్. బేసికల్గా చెప్పాలి అంటే, ఓకే, సో ఈ సినారియో రెగ్యులర్గా సో మెనీ ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో ఫస్ట్, వాట్ ఈస్ ఫిషింగ్ ఈమెయిల్? సో ఫిషింగ్ ఈమెయిల్ ఈజ్ నథింగ్ బట్ అటాకర్ విల్ సెండ్ సమ్ ఆఫ్ ది మెలీషియస్ కంటెంట్ త్రూ ఈమెయిల్ టు ది రెస్పెక్టివ్ విక్టీమ్ ఆర్ ఎన్ ఎంప్లాయీ, సో దట్ హీ విల్ ట్రిక్ ది ఎండ్ యూజర్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ హీ విల్ గెయిన్ ది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్. సో దట్ ఈస్ కాల్డ్ ఫిషింగ్ ఈమెయిల్. అర్థమవుతుంది కదా? అంటే అటాకర్ ఒక మెలీషియస్ కంటెంట్ ఉన్న మెయిల్ని ఎంప్లాయీకి పంపించి, ఎంప్లాయీ దాన్ని క్లిక్ చేయడం వల్ల కానీ డౌన్లోడ్ చేయడం వల్ల కానీ, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా సిస్టమ్ కాంప్రమైజ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఫిషింగ్ ఈమెయిల్ అంటారు. అదే డెఫినేషన్ నేను ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేశాను. సో టైప్స్ ఆఫ్ ది ఫిషింగ్ ఈమెయిల్ ఏంటి అంటే, మనకి స్పియర్ ఫిషింగ్, వేలింగ్, క్విషింగ్, విషింగ్, స్మాషింగ్, మెలీషియస్ యుఆర్ఎల్ లింక్, మెలీషియస్ మాల్వేర్ అటాచ్మెంట్, ఇన్ని టైప్స్ ఉంటాయన్నమాట. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి బేసికల్గా చెప్పాలి అంటే, కానీ ఇవి బాగా ఫేమస్ టైప్స్ అన్నమాట. స్పియర్ ఫిషింగ్ ఈమెయిల్ అంటే ఏంటి అంటే, సో అటాకర్ ఏం చేస్తాడు అంటే, ఒక ఫిషింగ్ ఈమెయిల్ని ఒక యూజర్ కానీ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ పంపిస్తాడనమాట మెలీషియస్ కంటెంట్ నుంచి. అప్పుడు ఒక యూజర్ కానీ ఓకే సో గ్రూప్ ఆఫ్ యూజర్స్ కానీ క్లిక్ చేసి కాంప్రమైజ్ అవ్వడాన్ని స్పియర్ ఫిషింగ్ అంటారు. ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి అంటే, అటాకర్ విల్ సెండ్ మెలీషియస్ కంటెంట్ ఈమెయిల్ టు సింగిల్ యూజర్ ఆర్ గ్రూప్ ఆఫ్ యూజర్స్ సో దట్ విల్ కాంప్రమైజ్ ఈదర్ సింగిల్ సిస్టమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ సిస్టమ్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ అటాకర్ విల్ గెయిన్ ది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్. సో దట్ ఈస్ కాల్డ్ స్పియర్ ఫిషింగ్. సో సింపుల్ కీవర్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏంటి అంటే, వన్ యూజర్ ఆర్ గ్రూప్ ఆఫ్ యూజర్స్. వేలింగ్, వేలింగ్ జనరల్గా ఏంటంటే మీనింగ్ పెద్ద ఫిష్ అనమాట. సో వేల్, వేల్ అంటే ఏంటి, సముద్రంలో పెద్ద ఫిష్ కదా. సో మన కంపెనీలో పెద్ద ఫిష్ ఎవరు? ఆబ్వియస్గా బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్స్ అవ్వచ్చు, దట్ మేబీ సిఈఓ, సిఎఫ్ఓ, సిటీఓ, సీసో, వీళ్ళందరూ పెద్ద ఫిష్లు అనమాట. అంటే అటాకర్ వేల్ని టార్గెట్ చేస్తాడు అనమాట. సో మనం ఎట్లా డిఫైన్ చేస్తాం ఇప్పుడు, అటాకర్ విల్ సెండ్ ది ఫిషింగ్ ఈమెయిల్ యూజింగ్ మెలీషియస్ కంటెంట్ to the board of the directors so that he will compromise the respective so big fishes in the organization. So that is called whaling. Fishing ante entante idi recent ga baga trending lo undi oka 1 year nunchi. Enti ante QR code scanner anamata. Aa QR code scanner ni attacker mail lo petti so scan cheyamani employees ku pampistadu anamata. ఇది టీసీఎస్లో అయితే రీసెంట్గా చాలామంది రెగ్యులర్గా వస్తున్నాయి అనమాట ఫిషింగ్. సో దీన్ని ఎట్లా స్కాన్ చేయాలంటే, దానికి ఒక ఫైల్ ఉంటుంది కదా, జేపీఈజీ ఫార్మాట్ ఫైలు. ఆ హ్యాష్ వాల్యూ తీసుకొని వెళ్ళి రెప్యుటేషన్ చెక్ చేసి, ఒకవేళ రెప్యుటేషన్ ఇన్ కేస్ బ్యాడ్ అయితే మనం బ్లాక్ చేయాలన్నమాట ఈడీఆర్ టూల్లో. అది డిఫరెంట్ సినారియో బేసికల్గా చెప్పాలి అంటే. అది ఫిషింగ్ త్రూ క్యూఆర్ కోడ్ స్కానర్ ఈమెయిల్ వస్తే వై ఫిషింగ్ ఈమెయిల్ అటాకర్ ఇన్ కేస్ ఎనీ ఎంప్లాయీ స్కానింగ్ అండ్ సో దట్ దేర్ సిస్టమ్ విల్ గెట్ కాంప్రమైజ్డ్. విషింగ్ అంటే ఏంటి అంటే త్రూ వాయిస్ కాల్స్. సో త్రూ వాయిస్ కాల్స్ ఆర్ ఫోన్ కాల్స్ ఆర్ టెక్స్ట్ కాల్స్. సో అటాకర్ త్రూ ఫోన్ కాల్స్ కాల్ చేసి ఒక కాన్ఫిడెన్షియల్ డేటాని గ్యాదర్ చేయడాన్ని, బ్యాంక్ అకౌంట్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ని గ్యాదర్ చేయడాన్ని మనము విషింగ్ అంటారనమాట. సో ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. చాలామంది రెగ్యులర్గా మనకి స్పామ్ కాల్స్ వస్తా అంటే అనమాట, ప్లీజ్ డోంట్ పిక్ ది స్పామ్ కాల్స్. స్మాషింగ్ అంటే ఏంటి, త్రూ ఎస్ఎంఎస్.
ఆర్ త్రూ టెక్స్ట్ మెసేజెస్. సో ఎట్లా చెప్పాలి అంటే, మనకి వాట్సాప్లో సో కపుల్ ఆఫ్ టైమ్స్ దే విల్ సెండ్ కపుల్ ఆఫ్ యూఆర్ఎల్ లింక్స్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ వన్, యూ విల్ రిసీవ్ వన్ ఆఫ్ ది గిఫ్ట్ కార్డ్ ఆర్ వర్చువల్ కార్డ్ ఆర్ యూ విల్ రిసీవ్ వన్ ఆఫ్ ది ఐఫోన్ అండ్ సో ఆన్. సో నాట్ ఓన్లీ త్రూ వాట్సాప్స్, ఈవెన్ త్రూ నార్మల్ టెక్స్ట్ మెసేజెస్ ఆల్సో, ప్లీజ్ డోంట్ క్లిక్ ఆన్ దోస్ యూఆర్ఎల్ లింక్స్. సో త్రూ ఎస్ఎంఎస్ ఆర్ కానీ టెక్స్ట్ మెసేజెస్ కానీ, సో అటాకర్ విల్ సెండ్ ది మెలీషియస్ కంటెంట్ అండ్ సో దట్ హీ విల్ గెయిన్ ది అన్ఆథరైజ్డ్ యాక్సెస్. దట్ ఇస్ కాల్ స్మాషింగ్ అనమాట. సో ఈ రెండు, విషింగ్ యూ స్మాషింగ్ అనేది పర్సనల్ లైఫ్లో మనం ఎక్కువ చూస్తాము. సో కార్పొరేట్ కల్చర్లో మనకి ఈ రెండు రావు అనమాట. ఇది పర్సనల్ ఓరియంటెడ్, సో మిగతా మొత్తము కార్పొరేట్ ఓరియంటెడ్ అనమాట. వెనసే కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి కార్పొరేట్ అంటాం అనమాట మనము. ఇది కార్పొరేట్. ఈవెన్ మెలీషియస్ యూఆర్ఎల్ లింక్ అండ్ మెలీషియస్ మాల్వేర్ అటాచ్మెంట్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో కార్పొరేట్ ప్లస్ పర్సనల్ అంటే మన పర్సనల్ ఈమెయిల్స్కి వస్తాయి, అట్లాగే మన కంపెనీ ఈమెయిల్స్ కూడా వస్తాయి అనమాట. అంటే ఏం చేస్తారు అంటే, ఒక యూఆర్ఎల్ లింక్ని పెట్టేసి, సో ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్స్, యువర్ పాస్వర్డ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్, ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ యూఆర్ఎల్ లింక్, యూ విల్ రిసీవ్ వన్ ఆఫ్ ది గిఫ్ట్ కార్డ్ ఆర్ వోచర్ కార్డ్, ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ వన్ సో దట్ యూ విల్ రిసీవ్ వన్ ఆఫ్ ది లాటరీ. సో అట్లా పెడతారనమాట. సో మెలీషియస్ మాల్వేర్ అటాచ్మెంట్ ఏంటి అంటే, ఏదైనా అటాచ్మెంట్, ఇన్వాయిస్ కాపీ కానీ, ఎక్సెల్ షీట్ కానీ, లేకపోతే వర్డ్ డాక్యుమెంట్ కానీ, ఏదైనా పీపీటీ ప్రజెంటేషన్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏది ఆర్డర్ చేయరు, కానీ మనకి ఏమొస్తుందంటే ఈమెయిల్, మీరు ఆర్డర్ చేసినట్టు వస్తుంది అనమాట. సో అప్పుడు ఇన్వాయిస్ కాపీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇది యాంగ్జైటీ అండ్ ఎక్సైట్మెంట్, వీ విల్ గో అండ్ వీ విల్ క్లిక్ ఆన్ దోస్ అటాచ్మెంట్. సో ఆబ్వియస్గా మాల్వేర్, ఓకే సో మాల్వేర్ ఓకే సో ఎగ్జిక్యూట్ అయ్యి, ఇన్ కేస్ ఈడీఆర్ ఏజెంట్, యాంటీవైరస్ ఏజెంట్ లేకపోతే మన సిస్టమ్స్లో, ఆబ్వియస్గా మన సిస్టమ్ కాంప్రమైజ్ అవుతాయి అనమాట. అది మాల్వేర్ అటాచ్మెంట్. ఓకే, ఇదండి ఓవరాల్గా టైప్స్. సో ఇవి ఓవరాల్గా టైప్స్ ఆఫ్ ది ఫిషింగ్ ఈమెయిల్స్. సో నిన్న అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, అటాకర్ కాంప్రమైజ్డ్ వన్ ఎంప్లాయీ ఈమెయిల్ అకౌంట్, అంటే ఒక ఎంప్లాయీ ఈమెయిల్ అకౌంట్ని త్రూ మేబీ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫెయిల్యూర్ అవడం వల్ల కానీ, సిస్టమ్ హైజాకింగ్ అవడం కానీ కానీ, లేకపోతే గెస్సింగ్ ఆఫ్ ది పాస్వర్డ్స్, లేకపోతే బ్రూట్ ఫోర్స్ అటాక్ కాంప్రమైజ్ చేశాడనమాట. అది ఇక్కడ వరకు అటాకర్ కాంప్రమైజ్డ్ వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఈమెయిల్ అకౌంట్ అండ్ సెంట్ ఎన్ ఈమెయిల్ టు, ఓకే ఫస్ట్ అప్ టు హియర్. సో అటాకర్ ఇస్ కాంప్రమైజ్డ్ వన్ ఆఫ్ ది ఈమెయిల్ అకౌంట్, ఎంప్లాయీ ఈమెయిల్ అకౌంట్ అంటే ఒక యూజర్ అకౌంట్ని అటాకర్ కాంప్రమైజ్ చేశాడు, అది త్రూ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, త్రూ సెషన్ హైజాకింగ్, త్రూ గెస్సింగ్ ది పాస్వర్డ్స్. దేర్ ఆర్ డిఫరెంట్ పాసిబుల్ రీజన్స్ ఆర్ దేర్ టు కాంప్రమైజ్ ఎనీ ఎంప్లాయీ ఈమెయిల్ అకౌంట్. కాంప్రమైజ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు అంటే, సెంట్ 1000 ఈమెయిల్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హీజ్ ఆర్ హర్ అకౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ అకౌంట్నే కాంప్రమైజ్ చేసి మీ అకౌంట్ నుంచి, సో 1000 ఈమెయిల్స్ని మీ కంపెనీలో ఉన్న రిమైనింగ్ 1000 ఎంప్లాయీస్కి పంపించాడనమాట. ఆ 1000 ఎంప్లాయీస్లో 100 యూజర్స్ అంటే, ఆ ఈమెయిల్ ఏం పెట్టారు అంటే అటాకరు, మెలీషియస్ వారి లింక్ అనమాట, ఒక లింక్. సో అవుట్ ఆఫ్ 1000 యూజర్స్, 100 యూజర్స్ క్లిక్డ్ దట్ పర్టికులర్ యూఆర్ఎల్ లింక్. అంటే ఆ మెలీ ఏమైతే ఈమెయిల్ 1000 యూజర్స్ సెండ్ చేశారో, సో అవుట్ ఆఫ్ 1000 యూజర్స్, 100 యూజర్స్ క్లిక్డ్ ఆన్ దట్ మెలీషియస్ యూఆర్ఎల్ లింక్ బికాస్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది ఫిషింగ్ ఈమెయిల్, అండ్ రిమైనింగ్ 9000 యూజర్స్ డిడ్ నాట్ క్లిక్ ఆన్ ది యూఆర్ఎల్ లింక్. ఇదనమాట సినారియో. హౌ కెన్ యూ డూ ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషన్? ఇది సినారీ. ఈ టైంలో మీరు ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారు అని, క్లియర్ కట్గా వాళ్ళు డెడికేటెడ్గా మెలీషియస్ యూఆర్ఎల్ లింక్ అని మనకి మెన్షన్ చేశారు. ఓకేనా? సో మనము ఇంకా డొమైన్ వ్యాలిడేషను, ఐపీ అడ్రస్ వ్యాలిడేషను, హెడర్ అనలైజర్ చేస్తాము, అంత మొత్తం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మెలీషియస్ యూఆర్ఎల్ లింక్ మాత్రమే సినారీలు అడిగిందనమాట. ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనము 1000 యూజర్స్ని ఎవరైతే ఉన్నారో, ఓకే సో ఆ 1000 యూజర్స్ని సెగ్రిగేట్ చేయాలి. ఆ 1000 యూజర్స్ ఎవరికి వెళ్ళింది మెయిల్ అని. సో అది ఎక్కడ చెక్ చేస్తాము అంటే, సో ఈ 1000 యూజర్స్ మెయిల్ ఎవరికి వెళ్ళింది అని,
ఎయిదర్ ఈమెయిల్ గేట్వే ఆర్ ఎస్ఎంటిపి సర్వర్. అది ఎట్లా మనం సెగ్రిగేట్ చేయాలంటే త్రూ సబ్జెక్ట్ లైన్ ఆర్ త్రూ సెండర్ ఈమెయిల్ అడ్రస్. ఏదైతే ఎంప్లాయీ అకౌంట్ కాంప్రమైజ్ అయిందో ఆ సెండర్ ఈమెయిల్ అడ్రస్తో మనము చెక్ చేసే మెసేజ్ ఐడి కూడా, మెసేజ్ ఐడితో కూడా మనం చెక్ చే ఎయిదర్ మెసేజ్ ఐడి ఆర్ ఎల్స్ సో సబ్జెక్ట్ లైన్ ఆర్ ఎల్స్ సెండర్ ఈమెయిల్ అడ్రస్. సో బేస్డ్ ఆన్ దీస్ త్రీ పారామీటర్స్ వీ కెన్ సెగ్రిగేట్ సో హూ ఆర్ ఆల్ రిసీవ్డ్ దట్ పర్టికులర్ 1000 యూజర్స్. ఓకే, సో ఆ 1000 యూజర్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత 100 యూజర్స్ క్లిక్ చేశారు అని క్లియర్ కట్గా ఉంది మనకి. సో 900 యూజర్స్ డిడ్ నాట్ క్లిక్ డాన్. ఇప్పుడు మనం ఎట్లా సెగ్రిగేట్ చేయాలి? సో 1000 యూజర్స్ ఇన్ఫర్మేషన్ మనం త్రూ ఈమెయిల్ గేట్వే, దట్ మే బి ప్రూఫ్ పాయింట్ ఆర్ మైమ్కాస్ట్ ఆర్ ఆఫీస్ 365 డిఫెండర్ ఆర్ మేబీ ఐన్ పోర్ట్ ఫ్రమ్ సిస్కో, దెర్ ఆర్ సో మెనీ టూల్స్ ఆర్ దేర్. ఎస్ఎంటిపి సర్వర్, ఏదైతే మన ఇంటర్నల్ ఎస్ఎంటిపి సర్వర్ యూజ్ చేస్తానో దాంట్లో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో తర్వాత, సో 100 యూజర్స్ ఆర్ క్లిక్ డాన్. ఎవరైతే యూజర్స్ క్లిక్ డాన్ ఆ యుఆర్ఎల్ లింక్ని, ఇక్కడ మెలీషియస్ యుఆర్ఎల్ క్లియర్ కట్గా ఉంది కదా, సో మెలీషియస్ యుఆర్ఎల్ లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ చేస్తామంటే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్లో చూస్తాము. బేసికల్గా చెప్పాలంటే ఇండైరెక్ట్గా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్లో. ఆ టూల్స్ ఏంటి అంటే ఫైర్ వాల్ ఒకటి, ప్రాక్సీ ఒకటి, అట్లాగే మనకి ఈడిఆర్ టూల్. నవ డేస్ యాప్ కంట్రోల్ అండ్ వెబ్ కంట్రోల్ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట ఈడిఆర్ కూడా, కానీ మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ ప్రాక్సీకి ఇవ్వండి, సెకండ్ ప్రయారిటీ ఫైర్ వాల్కి ఇవ్వండి, థర్డ్ ప్రయారిటీ ఈడిఆర్కి ఇవ్వండి అనమాట. సో హూ ఎవర్ ఇస్ క్లిక్ డౌన్ వీ కెన్ సీ ఇన్ ది ప్రాక్సీ ఫర్ ఎగ్జాంపుల్. సో చూసిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ మనకి టూ సినారియోస్ ఉంటాయి. వన్స్ అగైన్గా ఇక్కడ కూడా మనకి టూ సినారియోస్ ఉంటాయి మళ్ళీ ఇది కూడా. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ సినారియో, ఫస్ట్ ఐ విల్ కంప్లీట్ 900 యూజర్స్ హూ ఎవర్ డిడ్ నాట్ క్లిక్ డౌన్. సో ఏం చేస్తాము అంటే ఆ 900 యూజర్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి ఒక ఆప్షన్ ఉంటుందండి, ఆ ఆప్షన్ ఏంటంటే ఈమెయిల్ ఫర్జింగ్ అనమాట. సో ఒక్కొక్క యూజర్ ఈమెయిల్ని వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిలీట్ చేయడము, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, ఇట్స్ ఎ మాన్యువల్ ప్రాసెస్ కదా. సో 900 ఈమెయిల్స్ని ప్రతి ఒక్క అకౌంట్లోకి వెళ్ళి డిలీట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాంగ్ ప్రాసెస్. సో అందుకే డైరెక్ట్గా మనం ఈమెయిల్ గేట్కి కానీ ఎస్ఎంటిపి సర్వర్లోకి వెళ్ళి ఈమెయిల్ ఫర్జింగ్ ఆప్షన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అదేంటి అంటే త్రూ ఈమెయిల్ గేట్వే, అంటే ఈమెయిల్ గేట్వేలో యూజ్ చేయొచ్చు లేదా ఎస్ఎంటిపి సర్వర్లో కూడా. సో ఆ 900 యూజర్స్ని ఆటోమేటిక్గా యూజింగ్ ఈమెయిల్ ఫర్జింగ్ ఆప్షన్ వీ కెన్ డిలీట్, ఎందుకంటే వాళ్ళు ఇంకా డిడ్ నాట్ రీడ్ ఇట్ ఆర్ డిడ్ నాట్ క్లిక్ డాన్. సో దట్స్ కాల్డ్ ఈమెయిల్ ఫర్జింగ్ ఆప్షన్. ఎందుకు డిలీట్ చేయాలంటే మేబీ ఇన్ ఫ్యూచర్ so when they will read that mail maybe they'll click on, so that is the reason we have to delete all those emails using email fudging option anamata. So delete, ardham ayipoyindi kada, idi is close, is in ee 900 users are safe now, ee 900 users safe now. So malli ee scenario teeskuntanu, ikkada two scenarios untai. Once again ఏంటంటే ఈ 100 యూజర్స్ని ఫస్ట్ మీరు ఫైర్ వాల్లో కానీ ప్రాక్సీలో కానీ వెళ్ళి ఎవరైతే క్లిక్ చేశారో యాక్షన్ చెక్ చేయండి. అంటే ఫైర్ వాల్ కానీ ప్రాక్సీ కానీ మనకి యుఆర్ఎల్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ ఏమని వస్తుంది అంటే ఈదర్ డినై అని కానీ ఆర్ అలో అని కానీ వస్తుంది అనమాట. ఒకవేళ యూజర్ క్లిక్ చేసినప్పుడు డినై వస్తే వీఆర్ సేఫ్ అండ్ సెక్యూర్, ఎందుకంటే ఆ యుఆర్ఎల్ మెలీషియస్ అని ఆల్రెడీ ప్రాక్సీ కానీ ఫైర్ వాల్ కానీ ఈడిఆర్ కానీ ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ది సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ మెకానిజం, బేస్డ్ ఆన్ ది బిహేవియరల్ ప్యాటర్న్ మెకానిజం, ఇట్ విల్ బ్లాక్ ఇట్. ఓకే, సో డినై అయితే మనం సేఫ్ అండి. సో ఆర్ డినైనే మనం బ్లాక్ కూడా అంటాము. ఒకవేళ ప్రాక్సీ కానీ ఫైర్ వాల్ కానీ డినై చేస్తే ఆ యుఆర్ఎల్ లింక్ని మనం సేఫ్గా ఉన్నట్టు అనమాట. ఇన్ కేస్ అలో చేసింది అనుకోండి అండి, దట్స్ ఇట్. సో సిస్టమ్స్ ఆర్ గెటింగ్ కాంప్రమైజ్డ్ ఆల్ ది 100 యూజర్స్. నౌ ఏం చేయాలి అంటే, సో ఏదైతే 100 యూజర్స్ ఉన్నారో
సో యాజ్ పర్ సైబర్ కిల్ చైన్ ప్రాసెస్ నౌ ఐ విల్ గో టు ఎలో ఎలో సినారియో నౌ ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ అవుట్బౌండ్ కనెక్షన్స్ సో ఒక ఫిషింగ్ ఈమెయిల్ అటాకరే సెండ్ చేశారు కాబట్టి ఆ కమాండ్ అండ్ కంట్రోల్ అవుట్బౌండ్ కనెక్షన్స్ ఈ 100 యూజర్స్ నుంచి ఏదైతే అవుట్బౌండ్ కనెక్షన్స్ వెళ్తున్నాయో ఆ ఐపీ అడ్రస్ని చెక్ చేసి ఇన్ ది ఫైర్వాల్ లాగ్స్ ఆర్ ప్రాక్సీ లాగ్స్ బ్లాక్ దట్ యాక్టివిటీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫైర్వాల్ లాగ్స్ స్టాప్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే రిమోట్ కంట్రోల్ చేస్తున్నాడు కదా కమాండ్ అండ్ కంట్రోల్ సి టు సి కమాండ్ అండ్ కంట్రోల్ కదా సో మన మన సిస్టమ్ 100 యూజర్ సిస్టమ్స్ ని అటాకర్ కంట్రోల్ చేస్తున్నాడు అందుకనే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనము ఆ అవుట్బౌండ్ కనెక్షన్ని బ్లాక్ చేయాలి బ్లాక్ చేస్తే మనకి సో హీ విల్ నాట్ కాంప్రమైజ్ అదర్ సిస్టమ్ అనమాట సో దట్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే బ్లాక్ అవుట్బౌండ్ కనెక్షన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ ఫైర్వాల్ తర్వాత ఏదైతే మెలీషియస్ యుఆర్ఎల్ లింక్ పెట్టాడో మనకి మెయిల్లో ఆ యుఆర్ఎల్ లింక్ రెప్యుటేషన్ చెక్ చేసి యుఆర్ఎల్ స్కాన్లో కానీ వైరస్ టోటల్ డాట్ కామ్లో కానీ బ్లాక్ ది యుఆర్ఎల్ లింక్ యుఆర్ఎల్ స్కాన్ బ్లాకింగ్ ఇన్ ఈదర్ ఫైర్వాల్ ఆర్ఎల్స్ ప్రాక్సీ ఆర్ఎల్స్ ఈడిఆర్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫైర్వాల్ అండ్ ప్రాక్సీ ఆల్వేస్ ఎప్పుడైనా యుఆర్ఎల్ లింక్ వచ్చినప్పుడు ప్లీజ్ రిమెంబర్ ప్రయారిటీ 1 టు ప్రాక్సీ ప్రయారిటీ 2 టు ఫైర్వాల్ ప్రయారిటీ 3 టు ఈడిఆర్ తర్వాత రీసెట్ ది పాస్వర్డ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టు ఆల్ ది 100 యూజర్స్ ఎందుకంటే ఆల్రెడీ కాంప్రమైజ్డ్ అయ్యే కదా సిస్టమ్స్ అకౌంట్స్ సో ఆబ్వియస్గా సిస్టమ్ కాంప్రమైజ్ అయింది కాబట్టి సో 100 యూజర్స్ రీసెట్ ది పాస్వర్డ్స్ ఆఫ్ ది ఈమెయిల్ అకౌంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో అదర్వైజ్ ఈవెన్ విండోస్ పాస్వర్డ్స్ ఆల్సో వీ హావ్ టు రీసెట్ ది పాస్వర్డ్స్ నెక్స్ట్ వన్ ఇంకొకటి వెరిఫై చేయాల్సింది ఏంటి అంటే డిఎల్పి లాగ్స్ కూడా వెరిఫై చేయాలి ఎందుకు లాగ్స్ వెరిఫై చేయాలి అంటే ఈ సిస్టమ్స్ నుంచి ఈజ్ దెర్ ఎనీ డేటా కాపీడ్ బై ది అటాకర్ ఫ్రమ్ 100 యూజర్స్ వెరిఫై దట్ వన్ ఫైనల్గా ఏం చేయాలి అంటే రూట్ కాజ్ ఎనాలిసిస్ డాక్యుమెంట్ యూ కెన్ ప్రిపేర్ హౌ వేర్ వెన్ ద ఇన్సిడెంట్ ఈస్ గాట్ కాంప్రమైజ్డ్ అండ్ వాట్ ఆర్ ది స్టెప్స్ యూ హ్యావ్ టేకెన్ కేర్ సో ఇది ట్రూ పాజిటివ్ ఇది డినై వచ్చేసింది మనం ఫాల్స్ పాజిటివ్ అంటాము ఎందుకంటే మనకి ఫైర్వాల్కి ప్రాక్సీకి క్యాపబిలిటీ ఉండి ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ది సిగ్నేచర్ బేస్డ్ అండ్ బేస్డ్ ఆన్ ది బిహేవియల్ ప్యాటర్న్ ఇన్ కేస్ యూజర్ ఈజ్ క్లిక్డ్ ఆన్ దెన్ ఇట్ ఈస్ అ ఫాల్స్ పాజిటివ్ అండ్ కేస్ ఇట్ ఈస్ చేసింది అలో అయితే ఆటోమేటిక్గా దీన్ని మనం ట్రూ పాజిటివ్ అంటాం అనమాట ఓకే సో అందుకే ఈ యాక్షన్స్ మొత్తం తీసుకోవాలి ఇది ఐఆర్ టీమ్ ఐఆర్ అనమాట ఐఆర్ అంటే ఇన్సిడెంట్ రెస్పాండర్ ఓకే సో ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ ఈవెన్ ఇన్ సమ్ టైమ్స్ దిస్ కేస్ విల్ బి టేకెన్ కేర్ బై L3 ఈవెన్ సమ్ కేస్ ఇట్ విల్ బి టేకెన్ కేర్ బై సో ఈవెన్ క్లయింట్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ ఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ సర్వీస్ బేస్డ్ కంపెనీ ఆర్ కన్సల్టింగ్ బేస్డ్ కంపెనీ లైక్ టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్ ఆర్ విప్రో డైరెక్ట్ క్లయింట్ విల్ హ్యాండిల్ ఆల్ దీస్ బట్ ఇంటర్ క్వశ్చన్ హౌ దే ఆర్ ఆస్కింగ్ ఈ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఈ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రెస్పాండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వెదర్ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆర్ నాట్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ విల్ టేక్ కేర్ స్టెప్స్ దే ఆర్ టెస్టింగ్ యువర్ నాలెడ్జ్ బేసికలీ దే నో యూ విల్ నాట్ డూ ఆల్ దిస్ వన్ విల్ బి టేకెన్ కేర్ బై రెస్పెక్ట్ టు క్లయింట్ ఆర్ కస్టమర్ ఇట్ సెల్ఫ్ బట్ దే వాంట్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ వెదర్ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఆల్ ది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఓకే తర్వాత లెసన్స్ లెర్న్డ్ డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసేసి మనము ఈ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫ్యూచర్ రిఫరెన్స్ డాక్యుమెంట్గా మనం ఉంచుకుంటాం అన్నమాట మీరు అనుకుంటున్నారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు ఇంకొక స్టెప్ కూడా చేయాలి సో అది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయను సో మీరు నా యూట్యూబ్ కమెంట్ పెట్టండి ఇంకొక స్టెప్ ఏం చేయాలి అన్నది ఎందుకంటే టెస్ట్ చేయాలి కదా మీకు అర్థమైందో లేదో అని మీకు అర్థమైందో లేదో అని ఈ వీడియో చూసిన తర్వాత నేను ఒక టెస్ట్ పెట్టాలి కదా మీరు ఆ టెస్ట్లో పాస్ అయ్యారు లేదని వెరిఫై చేయాలి కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత లెంతీ వీడియో మీరు చూస్తారని కూడా నాకు క్లారిటీ లేదు ఓకే సో ఈ అన్ని స్టెప్స్తో పాటు ఇంకొక స్టెప్ కూడా ఉంది
ప్రాపర్గా ఎంటైర్ క్వశ్చన్ రీడ్ చేసి ఇంకో స్టెప్ కూడా చేంజ్ చేయాలి. అదేంటో మీరు యూట్యూబ్లో అండర్ ది కమెంట్ సెక్షన్ జస్ట్ యు కెన్ కమెంట్ ఇట్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ సినారియో అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ సినారియో. అండ్ సో ఇన్ కేస్ ఇఫ్ యూ రియల్లీ అండర్స్టూడ్, ఒక పారామీటర్ మనం చేంజ్ చేయాలి. ఆ పారామీటర్ ఏం చేంజ్ చేయాలో, ఆర్ ఒక రెమెడియేషన్ చేయాలి. ఆ రెమెడియేషన్ ఏం చేంజ్ చేయాలో మీరు పెట్టండి కమెంట్ రూపంలో. అప్పుడే నాకు క్లారిటీ వస్తుంది వెదర్ రియల్గా మీకు అర్థమైందా లేదా ఓవరాల్ సినారియో అని. కంప్లీట్గా సినారియోని రీడ్ చేసి దాన్ని కమెంట్ రూపంలో పెట్టండి. ఒక స్టెప్ ఇంకా నేను వదిలేసాను కావాలి అని, ఆ స్టెప్ ఏంటి అన్నది మిటిగేషన్ మీరు నాకు కమెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.